లేదన్నయ్యా. ఏం లేకపోతే నువ్వు ఉండవలా కానీ ఏంటో చెప్పు. ఈ మధ్య అసలు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఏంటి నిద్ర పట్టడం లేదా? నిద్ర సరిగ్గా పట్టాలంటే మన చుట్టూ ఉండే ప్రదేశం నీట్గా ఉండాలి, పిల్లోలు మెత్తగా ఉండాలి, చల్లగా ఫ్యాన్ గాలి, అందులో కొంచెం లో లైటు, అలాగే సువాసనలు ఎదజల్లే అగరత్తులు పొగ, ఇవన్నీ ఉన్నాయనుకో నిద్ర వాటంతా అదే వస్తుంది. ఇవన్నీ కరెక్టే కానీ స్కూల్లో అవన్నీ ఉండవుగా. ఏంటే నీకు నిద్ర రంది స్కూల్లోనా? నీ పొట్టి కొట్టి గోడకు పిడకైపోతావు. ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు శ్రీదేవిలా శాడ్ ఫేస్ చేసుకుని నిద్ర పట్టడం లేదంట. నా సంగతి సరేలే. నువ్వేంటి టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు ఏంటి? వెళ్ళేటప్పుడు ఎక్కడికే నడగొద్దని మన పెద్దలు చెప్పారు తెలుసా? అదే పెద్దలు ఇంకొక మాట చెప్పారు తెలుసా? ఏమని? పిల్లలు దైవంతో సమానమని. సో దైవానికి చెప్పచ్చు. అబ్బచ్చా ఇప్పుడు తమరు దైవమా అయితే? చెప్పు. నువ్వు దైవాన్ని అయితే ఉన్న పలంగా నోట్లో నుంచి లింగాన్ని బయట తీవే. చెప్పరా చెప్పు. నోట్లో నుండి లింగం తీ, ముక్కులో నుండి మొడక్కాడలి, చెవులో నుండి చెకోడిల్ది చెప్పు. మరి కాకపోతే నువ్వు వెళ్తుంది మీ ఫ్రెండ్ రాజేష్ బర్త్డే పార్టీకే కదా. అవును రీతు, నీకెలా తెలుసు? చెప్పాను కదా దైవం అని, అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అయితే అదే పవర్తో ఆ పార్టీలో మ్యాన్సన్ హౌస్ కూడా తెచ్చాడో లేదో చెప్పవా? పవర్ లేదా? పవర్ కాదురా, నీలాంటి వాడితో మాట్లాడుతున్నా చూడు, ముందు నాకు బుద్ధి లేదు. అవునులే రీతు, దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు. రీతు వచ్చేటప్పుడు కేక్ ఏమైనా తీసుకుని రమ్మంటావా? నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళకపోతే కోళ్ళకి మేకలు కొడతాను. ఎలా రితు వంట అయిందా? అవుతుందన్నయ్య. సరేలే కూర ఏం చేసావు? ఎగ్ అన్నయ్యా. ఎగ్గా? నువ్వు ఎప్పుడు చూసినా ఎగ్గే ఎందుకు చేస్తున్నావు? అదా మొన్న గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఏం చెప్పారు? అన్నయ్యకి నువ్వు ఎప్పుడు అండగా ఉండాలని చెప్పారు. దానికి దీనికి సంబంధం ఏంటి? అయ్యో పిచ్చన్నయ్య, అండా అంటే ఏంటి, ఎగ్గే కదా, అందుకే రోజు ఎగ్గొండి పెడుతున్నా. అండగా ఉండమంటే రోజు గుడ్డొండి పెట్టమని కాదే, అండగా తోడు నీడగా ఉండమని. ఇంకా నయం, అండా దండగా ఉండమంటే చేతిలో గుడ్డు పెట్టి మెడలో దండ పేసి బలరామ నరసయ్యో అని పాట పాడలేదు. నీకోసం నేను అన్ని చేసినా నువ్వెప్పుడు ఇలానే అంటావు. నా కోసం నువ్వేమన్నా చేసావా చెప్పు. అబ్బా తమరి కోసం ఏం చెయ్యాలో అంటే, నా బర్త్డే దగ్గరకు వస్తుంది కదా, నాకు ఫ్రాక్స్, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్ కొన్ని ఇవ్వాలి. సరేలే అమ్మ పాకెట్ మనీ ఇస్తుంది కదా అప్పుడు కొంటావా? కొనుక్కో. మరి లేకపోతే చాక్లెట్లు, టెడ్డీ బేర్లు, డ్రెస్సులు అంట. అసలు అన్నయ్య అంటే ఎలా ఉండాలి? చెల్లె అడిగిన వెంటనే చేసేలా ఉండాలి. అడిగిన వెంటనే చేయడానికి అదేం మ్యాగీ కాదు. అయినా మొన్న నా బర్త్డేకి నువ్వేం గిఫ్ట్ ఇచ్చావే? ఓ తెగ ఆలోచన చేయకు, 10 రూపాయలు పెన్ ఇచ్చి జీవితంలో పెద్ద ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను సన్నావు. నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి పెన్ ఇచ్చా? అదే కిడ్నాపర్ అవ్వాలనుకుంటే గన్ ఇస్తావా? ఆల్రెడీ చూడ్డానికి అలానే ఉంటా. ఏంటే? ఏం లేదన్నయ్య, పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్ళి చూస్తాను. వెళ్ళు. బట్టలు కావాలంట బట్టలు, చాక్లెట్లు దీనికి. పిన్ని అది కాదు పిన్ని, నేను చెప్పేది నిజం పిన్ని. పిన్ని నేను తీయలేదు పిన్ని. పిన్ని అన్నయ్య ఏమైంది? అమ్మ పర్సులో 500 ఉంది, అందులో నుంచి నేను 100 తీసా. అమ్మ ఏమో నువ్వే 200 తీసావంటుంది. నువ్వే చెప్పు, నేను 100 తీసానని నేను నిజం చెప్పాను కదా, అమ్మ ఏంటి 200 అంటుంది? మరి అమ్మదా తప్పు నాదా? మీ ఇద్దరిది కాదు నాది.
మిగిలిన 100 నేనే తీసాను. పొట్టిదన్నా, నువ్వు తీసి నన్ను ఇరికిస్తావా? ఉండు, అమ్మకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. అన్నయ్య వద్దన్నయ్య. లేదు, నేను చేస్తా. నువ్వు ఇప్పుడు చెప్పినా అమ్మ నమ్మదన్నయ్య. ఎందుకు? అమ్మకు ఆల్రెడీ అన్నయ్య తీశాడని నేనే చెప్పా. నీ పొట్టి. సో ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా నమ్మదు. అన్నయ్యా ఏంటి, నీలే నువ్వేదో ఆలోచించుకుంటున్నావు? ఏం లేదే, నిన్న బస్ ఎక్కానా, నా ముందు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. అయితే పంజా గుట్ట వచ్చింది, వెనక్కి చూసి నవ్వింది. అమీర్పేట వచ్చింది, వెనక్కి చూసి నవ్వింది. ఎస్ఆర్ నగర్ వచ్చింది, వెనక్కి చూసి నవ్వింది. ఇంతలో తను దిగాల్సిన స్టాప్ వచ్చింది. అమ్మాయి బాగుంది కదని నేను కూడా తనతో పాటు కింద దిగా. అప్పుడు అర్థమైంది. ఏమని, ఆమె పోలీసనా? అసలు అమ్మాయే కాదని. తను కచ్చా బతం, నన్న కచ్చా బతం. మరి తర్వాత ఏం చేసావు? ఏం చేశానా, అదే బస్సు పరిగెట్టుకుంటూ మరీ ఎల్లెక్క. ఎలాగైతే తప్పించుకున్నావు? దాని దగ్గర నుంచి తప్పించుకున్నానే గాని నేను బస్సు ఎక్కగానే కండక్టర్ ఒక లుక్ ఇచ్చాడే. ఎలాగా? పైనుండి కింద వరకు చూసి ఎలుగుచ్చు అని అన్నాడే రీతు. అసలు ఆయన అలా ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదే. అది మాకు అర్థమైంది కానీ ముందు సబ్స్క్రైబ్ నోట్ చెప్తాంరా. అంతే అంటావా? సరేలే చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని టింగ్ అని కొట్టండి. బాయ్ బాయ్. నేను మీ రిటీ రిత్విక. బాయ్ బాయ్.